మీ కొరియర్ వచ్చింది మేడం. థాంక్యూ మేడం. నాకు బుక్ ఎవరు పంపుంటారే? కాంగ్రాట్స్, మీరు లైఫ్ లాటరీలో బంపర్ బహుమతి గెలుచుకున్నారు. మీ బహుమతి విజిటర్స్ రూమ్ లో ఉంది, చూసుకోండి. ఏంటే కొంప తీసి నైజీరియన్ లాటరీ కానీ తగిలిందా ఏంటి? పద వెళ్ళి చూద్దాం. ఏం చూస్తున్నావు? ఏం లేదు, నేనేదో ప్రైజ్ గెలిచానంట, అది ఎక్కడా అని చూస్తున్నా. పిచ్చిదానా, నీలో ఈ అమాయకత్వమే నాకు నచ్చుతుంది. ఇంకా అర్థం కాలేదా, నువ్వు నా మనసు గెలుచుకున్నావు. వాట్? ఏమే, ఈ బబుల్ గమ్ గాడు నీకేదో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు. yes exactly. ఈ రోజు నేను అదృష్టం కుక్క తరిమినట్టు తరుముతుంది. సిటీలో కొన్ని లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా, అయినా నా మనసు నీ మనసునే కోరుకుంటుంది. లక్కీ, నువ్వు ఎంత లక్కీ తెలుసా? ఎందుకు? ఎందుకంటే ప్రేమంట. అయితే ఆ కోరిక అక్కడితో ఆపేమంట. నువ్వు జులైవ్ అని మాకు తెలుసంట, కానీ నీ లవ్ ఆట నాతో కాదంట. నువ్వు నా అందానికి తెలివికి సరిపోను అనుకుంటున్నావు కదా, సందేహపడు. నువ్వు పర్ఫెక్ట్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమించుకుందాం రా. నా కోసం అంత త్యాగం అక్కర్లేదు, నన్ను సోలోగా వదిలేవయ్యా. అయ్యా కాదు, ఆర్యా, ఫీల్ మై లవ్. నువ్వు అంటే ఎవరినైనా ఢీ కొట్టి ప్రేమంటే ఇదే రాని చూపిస్తా. ఏరా, మీ ఇంట్లో అర్థం లేదా? వెళ్ళి ఒకసారి మామ్ చూసుకో. నీ బాధ నాకు అర్థమైంది. ఇంతటి అందగాడు నిన్ను ప్రేమించేటేదని ఫీల్ అవుతున్నావు కదా. ఐ డోంట్ లవ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ యా. ఈ జన్మ లక్కీకి అంకితం. నువ్వు వచ్చే జన్మలో గలవు, ఆలోచిద్దాం. ఒరే, నన్ను వదలవే, ఇన్ని చంపేసి జైలుకి వెళ్ళిపోతాను. వెళ్ళవయ్యా, ఇంకెవరైనా చూసుకో. పోరా. ఏమే తిక్క డైరెక్టర్, ప్రేమించకపోతే చంపేస్తారా? అరే, ఎక్కడైనా హీరోని హీరోయిన్ ప్రేమించాలి, కానీ హీరోయిన్ ఫ్రెండ్ ప్రేమించడం ఏంటి? అరే, ఇంత నీ హీరోయిన్ ఏమన్నారా? హీరోయిన్ నువ్వు అన్నదిరా, తన ఫ్రెండ్ చేస్తాను. ఎందుకు? నా అందానికి నా స్టైల్ కి పాపం సరిపోనని ఫీల్ అవుతుందిరా. నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే వినదే. వినర్రా, ఈ అమ్మాయిలు మనస్ఫూర్తిగా ప్రేమించటం మాట వినరు. మంచి మాటలు చెప్పి హ్యాండ్ ఇస్తారు కదా, ఒకసారి చెయ్యి సెకండ్ ఇస్తారు కదా, వాళ్ళ మాట వింటారు. ఇగో తాయిన నాలుక మాట చెప్తున్నా, అమ్మాయితో కంటే పవర్ఫుల్. ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుందో చూడు. కనపడితేనే ఇలా ఉంది, కనపడకపోతే నా పరిస్థితి ఏంట్రా? అరే మామ, అరే చందమామ రోజు కనిపిస్తే వాల్యూ ఉంటుందా? ఉండదు. మరి ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుందో చూడు. ఫుల్ పార్టీ కిక్ ఉంటాయి. మరి 3 రోజులు అంటే తప్ప ప్రభుత్వాలకే తప్పుతుంది. ఎవరి కోసం వెతుకుతున్నావే? ఎవరి కోసం వెతుకుతున్నావే? ఏం లేదే, పదా. కోసమే ఏం లేదు. ప్లెజెంట్ గా ఉంటుందంట. నీకు 3 రోజుల నుంచి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయా? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను కనిపించకపోతే నువ్వు టెన్షన్ పడ్డం ఎందుకు? ఎందుకంటే ఏమైపోయావా అని కంగారు పడ్డాను. నేనేమైపోతాను? ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకున్నావా? అయినా నాకు తెలియకుండా ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు? సరే, ఎవరా అమ్మాయి? ఇంకెవరు, నువ్వే. నిన్ను నేను దూకుడుగా ప్రేమించాను, తమ్ముతో పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాను. దీనికి ఏ బాధ్యత అడ్డం వచ్చినా సరే రచ్చే. నేను నిన్ను లవ్ చేయడం లేదు. ఇప్పుడే కాదు ఎప్పటికీ లవ్ చేయను అటువంటి ఆశలేం పెట్టుకోవద్దు లక్కీ ప్లీజ్ నో గుడ్ బై సరే లక్కీ నన్ను లవ్ చేయదు పోని చిన్న కోరికను తీర్స్తావా ఇంకో అమ్మాయిని వెతికి పెట్టాలా చే కాదు నువ్వు నాతో లాంగ్ డ్రైవ్ కి రావాలి లాంగ్ డ్రైవా ఎలా తీసుకెళ్తావ్ పిచ్చి లక్కీ నీళ్ళు తాకట్టు పెట్టా ఈ స్కూటర్ ప్రపంచ యాత్ర చేయడానికి ఇదేం టర్బోజెట్ కాదు నీ డొక్కు స్కూటర్ ఒసే మునకడ నువ్వు మధ్యలో రాకు ఎన్టీఆర్ వారసి మాట్లాడుకుంటుంటే రమాప్రభకు డైలాగ్ ఉండదు తెలుసా ఎక్స్ప్రెస్ న్యూస్ చాలు చూసావా జూనియర్ ఎన్టీఆర్ కాలంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు నువ్వు గనక ఈ స్కూటర్ ఎక్కావో అంతే పాత భైరవి కాలంలోకి తీసుకెళ్తాడు ప్లీజ్ సరే రేపు చూద్దాం లక్కీ చూద్దాం అంటే చేస్తుంది అంతే అబ్బా లక్కీ విందు ఇక్కడికి ఎందుకు వచ్చా నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను ఎవరు నువ్వు రా చెప్తాను రా లక్కీ అమ్మా చిన్న బావున్నావా బావున్నానమ్మా పట్నం వెళ్ళి బాగా మారిపోయావు నేను కన్నడానికి ఎవరు వచ్చారు చూడు ఎవర్రా ఈ అమ్మాయి ఆకాశంలో చందమామలా అందంగా ఉంది ఆ చందమామే ఆకాశంలో ఉంటే అందరికి కనిపిస్తుందని ఇంటికి తెచ్చేసా బాగుందా చీ వెధవా నీకన్నీ పరాచకాలే నువ్వు లోపలికి రామ్మా ఏంటమ్మా పొద్దున్నే దేవుని ఇబ్బంది పెట్టేస్తున్నావా పోరా సరే గాని నేను ఆ శంకర్ గారిని కలిసి వస్తానమ్మా సరేనా మొదటిసారి మా ఇంటికి వచ్చావమ్మా ఏం తీసుకుంటావు వద్దంటీ ఏమొద్దు సరే కూర్చో కాఫీ తెస్తాను తీసుకోమ్మా థ్యాంక్ యూ ఆంటీ మా వాడికి ఇంకా పస్తానం పోలేదమ్మా గెడ్డం వచ్చినా వాడు నాకింకా అడ్డాల్లో బిడ్డే గోవిందు చాలా మంచివాడు ఆంటీ సరే గాని ఇంతకీ నీ పేరేంటో చెప్పనేలేదు లక్ష్మి అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు నానమ్మ దగ్గర పెరిగాను వాడు అంతే వాళ్ళ నాన్న పోయాక వాడే నా ప్రపంచం అయ్యాడు అరచేతుల్లో పెట్టుకుని పెంచాను వాడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత బాధ అనిపిస్తుంది నేనున్నంత వరకు వాడికి ఏ లోటు రానివ్వను తర్వాత నాలా చూసుకునే అమ్మాయి రావాలి మీ అబ్బాయి భవిష్యత్తు గురించి బాధపడుతున్నారా ఆంటీ లేదమ్మా నా బిడ్డ తెలివైనవాడు కానీ వాడు దేన్ని సీరియస్గా తీసుకోడు అందుకే వచ్చే అమ్మాయి భార్యగా బాధ్యత తీసుకునేదే కాకుండా తల్లిలా ఆదరించేదై ఉండాలి అప్పుడిక నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను ఆంటీ మీరు అలా అనకండి మీరు కలకాలం బాగుండాలి మీ టీవీ సీరియల్ అయిపోయిందా పదలకి వెళ్దాం ఉండ్రా నీకంతా తొందరే అమ్మ త్వరగా రా లేట్ అయిపోతుంది ఇది నీకోసమేనమ్మా తీసుకో మరి నాకు పోరా సరే అమ్మా లక్కీ వెళ్ళమ్మా జాగ్రత్తమ్మా లక్కీ జాగ్రత్త కూర్చో అమ్మ వస్తానమ్మా ఇలా దింపినందుకు డ్రైవర్కి అయితే డబ్బులు ఇస్తారు ఫ్రెండ్కి అయితే థ్యాంక్స్ చెప్తారు మరి నాలాంటి వాడికైతే నీలాంటి వాడికైతే ఒక మంచి స్మైల్ ఈ ఒక్క స్మైల్ చాలు లైఫ్ టైం హ్యాపీగా గడిపేయడానికి ఇక్కడ నుండి నేను డిస్టర్బ్ చేయను నీ నవ్వుని నా మైండ్లో సేఫ్గా లాక్ చేసుకుని బతికేస్తాను అంటే ఇక్కడ నుంచి నేనేం విసిగించను ఎందుకు నీ పైన ప్రేమ పెరిగింది కాబట్టి ఇంకా నిన్నేం డిస్టర్బ్ చేద్దాం డిసైడ్ అయిపోయా సిటీ అమ్మాయిని నిన్నటి దాకా చూసావు ఇప్పుడు నేను కావాలంటున్నావు రేపు నాకంటే బెటర్ అమ్మాయి దొరికితేను పిచ్చి లక్కి మగధీర చూసిన కళ్ళతో మర్డర్ 2 సినిమా చూస్తామా నిన్ను చూసిన కళ్ళతో వేరే అమ్మాయిని ఎలా చూస్తాను అనుకుంటున్నావు చెప్పు నాకు అర్థం కాలేదు ఇలాంటివి నీకు అర్థం కావలే గానీ బై రేయ్ ముద్దు ఎవరైనా అమ్మాయికి డబ్బు చూపించు స్టైల్ చూపించే పడేస్తారు కానీ నువ్వు అమ్మలాంటి అత్తేని చూపించి పడేసావు నచ్చావురా ఓహో అమ్మని చూపించి పడేయడా ఎక్కడైనా హీరోయిన్లు హీరోయిన్ చూసి పడిపోతారే ఇప్పుడు చూడు వీడితో అమ్మ అనిపించి బొమ్మను చూపించకపోతే ఈ సినిమాకి నేను ఎలన్నే కాదురా వాడి దగ్గర అమ్మ ఉంది బొమ్మ ఉంది ఏం లేని వీడికి ఎందుకు రా చిందులు అవునరా పంతలో